స్వామి, నా కోసం నువ్వెన్నో చేసావు. నేనంటే ఇష్టపడే మా అమ్మ నాన్న, నా కోసం ఏదైనా చేసే నా ఫ్రెండ్, నేనంటే పడి చచ్చే నా లవర్, ఎప్పటికీ నాకు వీళ్ళని దూరం చేయక స్వామి. రే రారా. వస్తున్నా. హాయ్ సంధ్య, ఏం చేస్తున్నావు? నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. లక్కి, నేనంటే నీకు నిజంగానే ఇష్టమా? అవును, నువ్వంటే నాకు ప్రాణం. నీలాంటి లవర్ దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుని సంధ్య. ఓకే లక్కి, మళ్ళీ చేస్తాను. బాయ్. ఓకే బాయ్ సంధ్య. హాయ్రా. హాయ్రా. ఏంట్రా, చాలా బోర్గా ఉంది, సినిమాకి వెళ్దామా? సరే పదరా. సినిమా సూపర్గా ఉంది కదరా. సినిమా డైరెక్షన్ సూపర్ రా. వాసు, నేను ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంట్రా చెప్పు. నేను నువ్వే చెప్పరా. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. ఆ విషయం ఎంతమేళగా చెప్తావు. ఏంట్రా, కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. అమ్మాయికి నేను తప్ప ఇంకెవరు లేరు రా. అవునా? ఓ, ఆ అమ్మాయి ఫోటో చూపించరా. ఇదిగో చూడు. బాగుందిరా. థ్యాంక్స్ రా. వాసు, బాగున్నావా? నేను బాగున్నానరా. నువ్వు బాగున్నావా? బాగున్నానరా. సాక్షిని చేసినావా? ఎదురా తీయట్లేదా? తీస్తే ఇలాంటి లొకేషన్లో తీయాలి. చూద్దామరా. కలర్ టెస్టింగ్ చేస్తున్నాను. బాగున్నావు అయితే ఇంకా చేయాలా? నీ ఫ్యాన్స్ అందరు ఏం చేస్తున్నారు? అదేంటి లక్కీ గర్ల్ గర్ల్ ఫ్రెండ్ వేరే వాడితో తిరుగుతుంది? ఆ అమ్మాయికి ఎవరు లేరని చెప్పాడు కదా. ఇదే విషయం లక్కీ గర్ల్తో చెప్పాలి. ఉండరా, వస్తాను. బాయ్ రా. ఇరవై సెలవు ఉన్నావు. రే లక్కి, నీ లవర్ని మర్చిపోరా. లైట్ తీసుకో. ఏరా, ఏమైంది? ఏం లేదురా, నీ లవర్కి ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు రా. వాసు,
ఏం మాట్లాడుతున్నావు? నీకేం పిచ్చా? నాకు కాదురా పిచ్చి, నీకే దాన్ని పిచ్చి పట్టింది. నా లవర్ గురించి అంత నీచంగా మాట్లాడుతావరా? ఇంకోసారి నా పర్సనల్ విషయంలో జోక్యం చేసుకుని నీకు మర్యాదగా ఉండదు. తన కోసం నన్నే కొడతావరా? సరేరా, ఇంకెప్పుడు నేను నీ విషయంలో జోక్యం చేసుకోను. బాయ్. పోరా. హాయ్ సంధ్య, వాట్సాప్. షాపింగ్కి వచ్చాను లక్కీ. షాపింగ్కా? ఎందుకు? రేపు నా బర్త్డే, నువ్వు ఉదయాన్ని గుడి దగ్గరికి రా. ఓకే, బాయ్. హలో, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయమంటే ఎక్కడున్నావు? ఇంటి దగ్గర ఉన్నా. ఇంటికాడా? కలుద్దామన్నావు కదా, నీ గురించి చదువు నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు రానంటావా? నాకు మా ఇంట్లో వాళ్ళు మా బావతో పెళ్ళి అంటున్నారు, కాబట్టి నేను రావడం. పెళ్ళ? అదేంటి, నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. హే, నీకేమైనా పిచ్చా? 3 నెలలు కలిసి తిరిగినంత మాత్రాన నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఓకే బాయ్, ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. దీనికోసమా నేను నా ఫ్రెండ్ని దూరం చేసుకుంది? వాసు చెప్పింది నిజమే, నేను నమ్మలేదు. దీనికోసం నా ఫ్రెండ్ని దూరం చేసుకున్నాను. నా లవరే నన్ను మోసం చేశాక
ఇత బ్రతకడం వేస్ట్. చనిపోయే ముందు ఒకసారి నా ఫ్రెండ్ని కలవాలి. లేరా, ఇప్పటికైనా అర్థం చేసుకున్నా. ఓకే వాసు, నువ్వు జాగ్రత్తగా ఉండరా, బాగా చదువుకో. ఓకే వాసు, నువ్వు జాగ్రత్తగా ఉండరా, బాగా చదువుకో. వెళ్తాం. ఎక్కడికి రా, ఏమవుతుందా? ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు? ఒకవేళ రే లక్కి ఆగరా, ఆగరే లక్కి, ఆగు లక్కి, ఆగరా, నేను చెప్పేది విను లక్కి, ఆగరా. ఏ లక్కి, లక్కి, ఏ లక్కి, 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 రే ఇడియట్, కొంచెమైనా బుద్ధి ఉందారా నీకు? ఏమైందిరా నీకు, ఒకసారి ఆలోచించు. ఆ అమ్మాయి ముందు నీతోనే జీవితం అంది, ఇప్పుడు వేరే వాడితో జీవితం పంచుకోవాలనుకుంటున్నా. కానీ అమ్మా నాన్న అలా కాదురా, నీకు జన్మనిచ్చి నీకు జీవితాన్ని ప్రసాదించింది. ఇన్నాళ్ళు ఎంత కష్టపడి నేను అంత వాడిని చేశారా, నీ జీవితం ఒక అమ్మాయి వల్ల నాశనం అవుతుంటే వాళ్ళు చూడడానికి కాదురా నీకు జన్మనిచ్చింది. సరే ఇంటికి వెళ్ళు, అమ్మ నన్ను ఎదురు చూస్తూ ఉంటారు. ఏ ఎక్కడ్రా, ఒకసారి వెనక్కి తిరగరా. ఏ హాయ్ రా. ఈ జనరేషన్లో చాలామంది చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకుంటున్నారు, అమ్మాయైనా అబ్బాయైనా. కానీ సూసైడ్ చేసుకునే ముందు మీ తల్లిదండ్రుల గురించి, మీ కెరీర్ గురించి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, వాటిని మీరు నిరాశ చేయకండి ప్లీజ్ అని కోరుతూ మీ ఆశారెడ్డి.